యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ విడుదలైంది మరి ట్రిపుల్ ఆర్ ఇరవై ఐదో తేదీన రిలీజ్ అయి భారీ సక్సెస్ ని సాధించిన సంగతి తెలిసిందే ప్రపంచమంతా ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అలాగే భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇక అంతేకాకుండా ఎన్టీఆర్ కానీ చరణ్ కానీ తమ యాక్టింగ్ కి వంద శాతం న్యాయం చేశారు అలాగే కొందరిలో ట్రెండింగ్ ఏముందంటే అది ఫాలో అవుతారు వ్యాపారాల విషయంలోనూ అలాగే ట్రెండ్స్ ని క్యాష్ ఫాలో చేసుకునే విషయంలోనూ కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తారు ఇక్కడ ట్రిపుల్ ఆర్ సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు ఈ సినిమా విడుదలై ఎనిమిది రూపాయలు అవుతోంది వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది దీంతో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఉన్నటువంటి క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనటువంటి ఈ సినిమా మరి ఎంతో అద్భుతంగా విడుదలని నోచుకుని చాలా సంతోషంగా ఈ సినిమాకి సంబంధించి బ్లాక్ బస్టర్ రిజల్ట్ని అందించారు అంతేకాకుండా ఎన్టీఆర్ పేరు మీద థాలి అలాగే దోశ అల్లు అర్జున్ థాలి ఇలాంటి ఏర్పాట్లు చేశారు సో ఇక్కడ ట్రిపుల్ సినిమా మన సౌత్లోనే కాదు ప్రపంచం మొత్తం ఒక ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేసింది అందుకే ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన మాటలే వస్తాయి అలాగే తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రానోత్ కూడా ఈ సినిమాపై తన రివ్యూనిచ్చారు ఏ విషయము చాలా స్పష్టంగా సుత్తి లేకుండా చెప్పే కంగన ట్రిపులార్లో ఆర్లో రామ్ చరణ్ని చూస్తుంటే రాముడు కనిపిస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అలాగే కొమరం భీముడో పాటలో తారక్ కొమరం భీమ్ అంటే ఇలా ఉంటారా ఇంతవరకు కొమరం భీమ్ అంటే ఎవరో తెలియదు నిజంగా ఆ పాటలో అయితే గారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారని అలాంటి ఎమోషన్ నేను ఇంతవరకు చూడలేదని కామెంట్ చేశారు కంగనా